ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. యాదగిరి వెంకట మురళి మనోహర్ రావు గారు, మీకు నమస్కారం అండి. చెప్పండి, మీరు ఈ రైస్ మిల్లు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించారు? రైస్ మిల్ అంటే 4 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు రైస్ మిల్ లేదా? లేదంటే చిన్నగిరి నుండి ఇంటికాడ. అంటే ఈ రైస్ మిల్ ప్రారంభించాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఇంటికాడ మిల్ నడతలేదని. అంటే ఇంటికాడ చిన్నగిరిని ఎన్నేళ్ల క్రితం స్టార్ట్ చేసింది అది? అది బాగా రోజులు అవుతుంది. అంటే రోజు ఎన్ని క్వింటల బియ్యం తీస్తుండే దాంతో? అది చిన్న హెచ్పి కదా, 10 హెచ్పి మోటారు. రైతులు మందం ఓన్లీ. అది పలిగిపోకపోతుండే దాంట్లో? ఏంటి, బియ్యం బియ్యం ఏం కాకపోతుంది, సాపత్తుండే. అంటే పిండిగిరిని పిండిగిరిని కానీ మిర్చి కానీ అవన్నీ ఉంటుంది. అందులోనే బియ్యం కూడా పట్టేవారు? లేదు, మళ్ళీ బియ్యం దేని దాని మిషన్ దేని దాని దానికే, పిండి పిండికే, పల్లవరేరు పల్లవరేరుకే, దేని దానికే. మీకు భూమి ఎక్కడ వేదాకుంటుంది? అంటే మొత్తం వరి వేస్తారా? వరి కాటన్, కాటన్ ఒక 4 ఎకరాలు, మిగతాది వరి. అయితే ఇప్పుడు ఈ రైస్ మిల్కు మీరు ఎంత ఖర్చు చేశారు? 1 కోటి పైన. అంటే అప్పుడు లోన్ ద్వారా వెళ్ళారా? లోన్ ద్వారా. అంటే భూమి మీదేనా? భూమి మాదే. మీద ఉంది కాబట్టి ఒక ఎకరం ఉందా? 6 ఎకరం. ఎకరన్నర. ఎకరన్నరలో రైస్ మిల్. అంటే చుట్టుపక్కల ఎంతమంది రైతులు వస్తారు మీ దగ్గరికి బియ్యం పట్టించుకోవడానికి? ఒక 4 గ్రామాలు వస్తాయి. ముర్మడుగు, ఇందనపల్లి, ఉట్టాపురు, కలమడుగు, రేవేజ్పేటు. ఎన్ని క్వింటాలు ఖర్చు ఒక రోజులో? గంటకు 20 క్వింటాలు దాకా తీయచ్చు. 20 క్వింటాలు 25 క్వింటాలు వడ్లు తీయచ్చు. రైతుల దగ్గర ఏం తీసుకుంటారు మీరు అప్పుడు బియ్యం తీసినప్పుడు? రైతుల దగ్గర ఏం లేదు, ఫ్రీ సర్వీసింగే. ఫ్రీ సర్వీసింగ్ వచ్చినప్పుడు మరి మీకు పెట్టుబడి ఎలా వెళ్ళాలా? తౌడు, పరం అంతే. వాటిని ఎక్కడ మీరు అమ్ముతారు మరి? బయట బయటికి, కరీంనగర్ కానీ, సిద్దిపేట కానీ, అన్నీగా వాళ్ళు బిజినెస్ దారులు. అంటే మీరు కేవలం తౌడు మాత్రమే తీసుకుంటారు? అంతే, ఇక మళ్ళీ సర్వీసింగ్ మనదే, వాళ్ళు ఛార్జింగ్ ఇచ్చలేదు ఏం లేదు, కేవలం తౌడు తీసుకుంటారు. తౌడు తీసుకుంటారు. ఈ తౌడు వల్ల వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆయిల్ చేస్తారు, కోళ్ళకు కానీ ఏదైనా అంటాం. తౌడుతో నూనె ఉడతాయి? నూనెతో తయారవుతుంది ఆయిల్, కోళ్ళకు కానీ, పరం కానీ. ఎన్ని క్వింటాలు తౌడు అమ్ముతారు ఇట్లా? నడిచినారు కదా. అంటే ఒక 100 క్వింటాలు 200 క్వింటాలు అమ్ముతారా? అమ్ముతాం. లారీలో లారీ, వ్యాన్ కానీ, లారీ కానీ. ఈ దొడ్డు బియ్యానికి వేరే మిషన్, సన్న బియ్యానికి వేరే మిషన్, అట్లా ఏమైనా ఉంటుందా? సేమ్ ఒకటే మిషన్ వాడడం అంతే. దొడ్డు దానికంటే ఒక మిషన్ వాడడం అంతే. మిగతా అన్నవిటికి మళ్ళీ రైతులకు అన్ని మిషన్లు నడుచుడే. ఏమైనా పాలిష్ చేస్తారా దీనికి? అంటే ఏజుడే పాలిష్ అంటే తక్కువ, ఏజుడే ఉంటుంది. ఇక మామూలుగా అత్తనేమంటే పాలిష్ అంతే. ఇక పాలిష్ చేస్తే మళ్ళీ బియ్యం నూకలు అయితే అది అయితే మనకే మళ్ళీ అదే కదా, రైతు అంటే బియ్యం విరిగినది అని. పాలిష్ చేయకపోతే బియ్యం విరిగిపోతాయి? ఏది తిరుగుతాయి కొద్దిగా, వేస్తేనే తిరుగుతాయి. వేయకపోతే? వేయకపోతే కూడా సాపత్తాయి. మరి వేయాల్సిన అవసరం ఏముంది అప్పుడు? తెల్లగా కావాలంటే బియ్యం అంటే కొద్దిగా వేయాలి, వేయాలంటే కొద్దిగా అదైతుంది. బియ్యం తెల్లగా కావాలంటే? తెల్లగా కావాలంటే రైతు గిట్ట కొద్ది మబ్బు ఉంటుంది చూడు, ఆ మబ్బు ఉండకుండా కొద్ది తెల్లగా. అంటే అట్లా తెల్లగా ఉంటే బియ్యం మంచిదని అంటే మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు పాలిష్ వద్దు అనుకుంటే కూడా చేసిస్తారు అట్లా? పాలిష్ వద్దు చేయొచ్చు. పాలిష్ బియ్యం రుచి ఉంటుందా, పాలిష్ లేని బియ్యం రుచి ఉంటుంది? పాలిష్ వేసింది వేరే ఉంటుంది కానీ వేయంది మొత్తం ఆ రైస్ తీస్తే షుగర్ వాళ్ళకు అది షుగర్ వాళ్ళకి మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. పాలిష్ లేని ఉంటుంది? లేని ఉంటుంది. అసలు వేయద్దు ఇక పాలిష్. మీరు అమ్ముతారా బియ్యం? తక్కువ ఎటన్నా ఎక్కువ రైతులు పట్టి ఇవి గవర్నమెంట్ వాటిలో ఉంటాయి కదా సార్. మీరు పట్టి మీరు అమ్మరు, మీరు బ్రాండ్ క్రియేట్ చేసి? తక్కువ చేయరాదు అట్లా బ్రాండ్ క్రియేట్ చేసి. ఇప్పుడు చేయటంటే పెట్టుబడి కావాలి కదా సార్. వడ్లు కదా 20 ఎకరాల వారు ఉంటాయి, ఉన్నాయి కానీ మా రైతుల మాదం ఇక చిల్లర చిల్లర పోతుంది ఇక అంతే. ఊళ్ళో మంచిగా ఊళ్ళో మంచిగా 1 క్వింటాలు 2 క్వింటాలు 3 క్వింటాలు అట్లా పెద్ద మొత్తంలో. పెద్ద మొత్తంలో మనం పెద్ద పెట్టుబడి పెట్టాలంటే బాగా కావాలి. 1 కోటి రూపాయలు మాలు పెట్టినామంటే ఇక బిజినెస్ లారీలు లారీలు బయటికి వెళ్ళచ్చు, బిజినెస్ చేయచ్చు. మీరు వడ్లు కొని అట్లా పట్టించామని? అట్లా ఇవే పడుతున్నాయి కదా, ఇవే ఇక కుప్పు ఉన్నది ఇక వీటినే అది మాకు. వరి కోతల సీజన్లో వడ్లు ఎక్కువ ఉంటాయి, మరి ఇప్పుడు వరి కోతలు లేవు కదా, ఇంకా స్టార్ట్ కాలేవు కదా, మరి ఈ వడ్లు పాతర్లేనా? ఈ పాత గవర్నమెంటే మనకి ఇచ్చింది కదా, ఆ వడ్లే మేలనే బంద్ చేసి మొత్తం బ్యాన్ చేసింది కదా గవర్నమెంట్ తీసుకోలేదు కదా. అందుకో ఇప్పటికీ మళ్ళీ స్టార్ట్ మళ్ళీ 15 రోజులే స్టార్ట్ అయ్యి 20 రోజులే గవర్నమెంట్ మీకు వడ్లు ఇచ్చింది? వడ్లు ఇచ్చి పట్టించి ఇవ్వండి, పట్టించి బియ్యం ఇవ్వాలి. వాళ్ళు ప్రజలకు ఇస్తారు? వాళ్ళు ప్రజలకు ఇస్తారు. అంటే కంట్రోల్ బియ్యం కంట్రోల్ పాత ఉన్న బియ్యాన్ని కూడా మీరు పట్టించి పాలిష్ చేసి ఇస్తారా? పురుగు గిట్ట రైతులే గిట్టాలంటే పురుగు గిట్ట పడితే పాలిష్ చేసి ఇచ్చాడు. పురుగు పట్టిన బాగా పాత ముక్క ఎవడో రైతు గిట్ట బాగా 10 క్వింటాలు బియ్యం ఉండేది మా దగ్గర గిట్ల ఉన్నాయంటే పాలిష్ చేసి ఇచ్చాడు. లక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ ఏదన్నా అంతే. అంటే ఇప్పుడు వడ్లని రైతు ఎండబెట్టి దేవన్నా అట్లనే ఇచ్చిన వేసిస్తారా? ఇప్పటి అయితే ఎండబెట్టే, ఇక నెక్స్ట్
జనవరి ఫిబ్రవరిలో అయితే ఎండబెట్టే అవసరం లేదు. ఇప్పుడు ఇంటర్నెట్ వాళ్ళు రైతు గడి అయితే ఇన్ని ఊళ్ళు ఆరోపిస్తాం పదరి పరదేసి. మీరు తౌడు ఎన్ని రోజులకు ఒకసారి బయటకు తీసుకెళ్తారు? తౌడు అంటే చిన్న వ్యాన్ అయితే చిన్న వ్యాన్, పెద్ద వ్యాన్ అయితే పెద్ద వ్యాన్. సంవత్సరం ఒకసారి ఆరు నెలలకు ఏ లేదు, ఎప్పుడంటే అప్పుడు ఒక 50 క్వింటాలు 60 క్వింటాలు జమ అయిందంటే ఏంటంటే పడకపోడే. అయితే మీరు ఎంతమందికి ఉపాధిని ఇచ్చారు ఇక్కడ మీ రైస్ మిల్ ద్వారా? అమ్మాలు 10 మంది, డ్రైవర్లకు 4 రైతులు. వాళ్ళు మీరే భరిస్తున్నారు, రైతుల మీద ఎటువంటి భారం ఏ లేదు? ఏ లేదు. ఎక్కడికి వెళ్ళి వస్తారు? ఇక్కడ లేదు, బీఆర్ లేదు. ఇక్కడ వాళ్ళు పనిచేయలేరు? ఇక్కడ పనిచేయలేదు. వాళ్ళకి వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడ రూమ్ ఉంటుంది, వండుకుంటారు తింటారు నైట్ అండ్ నైట్, డే అండ్ డే వాళ్ళకు. బియ్యం అయితే ఫ్రీ ఉంటుంది వాళ్ళకి? బియ్యం ఇచ్చేసాడు మనం, కూరగాయలు అవి అంతే వాళ్ళు తెచ్చుకుంటారు. బియ్యము ఒక రూమ్ కిరాయి కూడా లేదేమో? లేదు, రూమ్ కిరాయి లేదు, కరెంట్ బిల్ లేదు. మీరు ఎంతమంది ఇంటి వాళ్ళు ఎంతమంది చూస్తారు దీన్ని? నా కొడుకు నేను. ఇక అంటే రాత్రి పగలు మొత్తం పడతారా? ఇక నైట్ కరెంట్ ఉండలేదు. ఇప్పుడు సింగిల్ ఫేజ్ మన డైరెక్ట్ లైన్ కాదు కదా సార్, డైరెక్ట్ లైన్ అయితే రాత్రితో నడిపించచ్చు కానీ 6 అయితే పోతుంది, 6 పోతుంది. ఎంత రావాలి మీకు కరెంట్ బిల్? సీజన్లో అయితే 150 దాకా వస్తుంది, 180 దాకా వస్తుంది. 180,000 నెలకి? అయితే ఇప్పుడు ఒక రైతు నాకు ఒక 50 కిలోల వడ్లు బట్టి బియ్యం బట్టి అని చెప్పేసి వస్తే 50 కిలోల బియ్యం కోసం మీరు మిషన్ ఛార్జ్ చేస్తారా? 3 క్వింటాలు పడతాం. అంతకంటే తక్కువ ఉంటే పట్టరు? 3 క్వింటాల వడ్లు ఉంటేనే రైస్ మిల్ స్టార్ట్. 50 కిలో అంటే 50 కిలోల వడ్లు అంటే పట్టుడులేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ రమ్మని చెప్తారు? లేదు, ఇక పట్టుడే లేదు. పేద రైతు ఉంటాడు, పేద రైతు దగ్గర 3 క్వింటాల వడ్లు ఉండవు. లేకపోతే చిన్న గిన్నె కన్నా పోవాలి, లేకపోతే వడ్లు మనకు అమ్మేసి బియ్యం కొనుక్కపోవాలి. అట్లా ఉంది. అయితే చిన్న గిర్నీలో పట్టిన బియ్యానికి ఇక్కడ పట్టిన బియ్యానికి ఏం తేడా ఉంటుంది? కుదిపాలలో వేరే నూకలు కానీ ఈకలు కానీ ఎంత ఫ్రెష్ అనేది ఉంటుంది దీంట్లో. ఉంటుంది ఫ్రెష్, దీంట్లో ఫ్రెష్ ఉంటుంది. స్టాక్ బియ్యం ఎట్లా ఉంటుంది మీ దగ్గర? స్టాక్ అంటే మనం పట్టినప్పుడు ఒక 50 క్వింటాలు వడ్లు పోసి పట్టినట్టు స్టాక్ ఆడ ఉంటాయి. ఎంత ఉండవచ్చు 50 క్వింటాల వడ్లలో? 50 క్వింటాలు అంటే క్వింటాల్కి 40-55 కిలో దాకా వెళ్తాయి. ఇప్పుడు మొత్తం మీరు రైస్ మొత్తం రైతులకు ఇచ్చేస్తారు, మీ దగ్గర బియ్యం స్టాక్ ఎట్లుంటుంది? ఎంత ఉంటుంది? ఉండదు, ఇక ఓన్గా తీసుకొని పడితేనే ఉండను అత్తే ఇష్టానికి. అడ్లు కొనుక్కొని కొనుక్కొని పట్టుకుంటున్నాయి రైతులే, రైతులకు వెళ్ళకూడే అంతే తప్ప ఏం లేదు. మీరు కొనుక్కొని పట్టుకొని అది అమ్ముకుంటారు? బియ్యం ఏం రేటు నడుస్తుంది మీ దగ్గర? 5-5 ఉంటుంది. అంటే బియ్యం రకాన్ని బట్టి? రకాన్ని బట్టి. అంటే సన్నం బియ్యము అంతా ఒకటే రేటా? వేరే ఉంటాయి, 40-44 ఉంటాయి. కొనే వాళ్ళకి ఎట్లా తెలియాలి అది? ఇక బయట నుంచి చూసుకుంటారు కదా, చెప్తాం మేము. బయట రేటు ఉండదు, ఇక్కడ రేటు ఉంటుంటే వాళ్ళు అమ్ముతారు కాబట్టి మేము అమ్మమని చెప్తాం. అట్లా మీ దగ్గర దంపుడు బియ్యం సో దొరుకుతుంది? దొరకదు. ఇక దంపుడు బియ్యం పట్టలేరా మీరు ఇట్లా పట్టరా ఇక్కడ? అది పైన పొర పోకుండా కానీ ఎవరన్నా షుగర్ పేషెంట్లలోకి ఇవ్వాలంటే ఒక 50 కిలోలు 20 కిలోలు అట్లా ఇస్తాం. కానీ 5-10 కిలోలు కూడా ఇస్తారు అట్లా వస్తే? అట్లా 20 చిన్న బ్యాగ్, ఇక చిన్న బ్యాగ్ ఒకటి ఇస్తారు. మరి సంతృప్తిగా ఉన్నారా మీరు రైస్ మిల్ పట్ల? సంతోషంగా ఉన్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు రైస్ మిల్ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అనుభవం కావాలి సార్. ఈ రైస్ మిల్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకు మొత్తమైన కొద్దిగానే చిన్నగా అనుభవం ఉండాలి, గంతభం ఉండాలి, పెట్టుబడి కావాలి, అనుభవం వల్ల చిన్న వేరే. మాకంటే ఒక 20-30 ఏళ్ళు ఇంటికాడ ఉండే కదా అనుభవం ఉండే. మీరు అనుభవం గడించిన తర్వాతనే మీరు రైస్ మిల్ స్టార్ట్ చేసారు? అక్కడ మాకు బాగా 50-60 ఏళ్ళు బాప అప్పటి నుంచి ఉండేది. కరెంట్ రాకముందు ఆయిల్ గిరినప్పటి నుంచి నేను పుట్టకముందు. ఇప్పుడు కరెంట్ రాకపోతే మిషన్ నడుస్తుందా? నడది. కరెంట్ ఉన్నప్పుడే 3 ఫేజ్? 3 ఫేజ్ ఉన్నప్పుడే. అప్పుడు ఎట్లా మరి కరెంట్ లేనప్పుడు అప్పుడు గిర్నీలు ఎట్లా నడిపిస్తుంటారు మీరు? ఇప్పుడు కరెంట్ రాకముందు అంటే డీజిల్ తోటి, అంటే మనం చూడలే కానీ మా నాన్న వాళ్ళకి అప్పుడు పెట్టి స్టార్టింగ్లో. మీరు పెట్టిన పెట్టుబడి వెళ్ళిపోయిందా మరి మొత్తం? ఏదంటారు మీరు ఇప్పుడు దీనికి ఎంత పెట్టుబడి పెట్టినా? పెట్టుబడి ఇంకేడా వెళ్ళలే. ఎన్ని ఏళ్ళు పట్టాలి వెళ్ళాలంటే అది? 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా 1-2 ఇయర్స్ వెళ్ళిపోతుంది కావచ్చు. చెప్పండి రైతులకు ఏం చెప్పాలనుకుంటారు మీరు, వరి రైతులకు? ఈ దొడ్డి అందరు దొడ్డి ఎత్తురు సార్, మొత్తం దొడ్డి. వేరే వెరైటీ ఏం లేదు. సన్న బట్టలకు గిరాకీ కాబట్టి గంత గిరాకీ. ఇప్పుడు ఎయిటీ దాకా దొడ్డి బట్టలు ఉన్నాయి, 20 పైసలు సన్న బట్టలు ఉన్నాయి. సన్న బట్టలు పండించాలంటారు? పండించాలి. సన్న వడ్లకు ధర కూడా ధరసో ఎక్కువనే, అంత ఎక్కువనే. దొడ్డు వడ్లు పండిస్తుంది ఉంటుందని దొడ్డు వడ్లు పండిస్తున్నాం, దొడ్డు వడ్లు తింటలేడు. తింటలేరు ఇక మొత్తం ఐకేఎఫ్ సెంటర్లో పోసాడు. ఇంకేం సార్? అంటే గవర్నమెంట్ కొంటుందనే దొడ్డు వడ్లు పండిస్తారు. అంటే పండిస్తారు. ధరలో తేడా ఉంటుందా దొడ్డు వడ్లకు సన్న వడ్లకు? తేడా ఉంటుందా? ఉంటుంది ధరలో. మరి అటువంటిప్పుడు సన్నమే పండియచ్చు కదా రైతు? పండియచ్చు అంటే కొద్ది దూమ పోటు, ఇప్పుడు జుత్తుడుగా కొత్తుడు తట్టుకోలేదు, దొడ్డు అయితే కొద్దిగా తట్టుకుంటుంది అవుతుందని. సరే మీరు చాలా బాగా రైస్ మిల్ ద్వారా రైతులకు మీరు వడ్లు పట్టించి ఇస్తున్నారు, బియ్యం తయారు చేసి ఇస్తున్నారు, అంటే అది కూడా ఉచితంగానే ఇస్తున్నారు. ఎవరైనా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు.
కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. 944-944-141-1417808. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.